సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. స్పా సెంటర్ ముసుగులో చీకటి దంద. బయట పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా ఆకర్షించే స్పా సెంటర్లు అని బోర్డులు పెడతారు, కానీ లోపల గలీజ్ పనులు. గల్లీ గల్లీలో ఇదో కల్చర్గా మారిపోయింది. పెద్ద పెద్ద నగరాలకే మండల కేంద్రాల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లో స్పా సెంటర్లు వెలుస్తున్నాయి, కానీ వాటిలో అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా మహిళలతో వ్యభిచారం చేయించటం, అశ్లీలంగా మసాజ్ చేయటం వంటి పనులు జరుగుతున్నట్టు పోలీసులు చేస్తున్న తనిఖీల్లో బయటపడుతున్నాయి. హైఫై మసాజ్ సెంటర్ల నుంచి గల్లీలో ఉన్న స్పా సెంటర్ల వరకు అంత డర్టీ పిక్చరే. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఒంగోలు గుంటూరు రోడ్డులోని సారస్ స్పా సెంటర్పై తనిఖీలు చేపట్టి ఇద్దరు మహిళలను హోంకు తరలించారు. నిర్వాహకులు పవన్ సాయి, అజయ్ సాయిలను పోలీసులు అరెస్టు చేశారు. సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న స్పాలపై పోలీసులు దాడులు చేసినా మార్పైతే రావడం లేదు. దాడులు చేసినప్పుడు పట్టుబడితే కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు ఆపేసి తిరిగి బోర్డు మార్చేసి అదే ప్లేస్ లో మళ్లీ స్పా సెంటర్లను ఓపెన్ చేస్తున్నారు. కేసులు నమోదైన వారిని పక్కకు తప్పించి వేరే స్టాఫ్ తో అసాంఘిక పనులు చేయిస్తున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నిబంధనల ప్రకారం మసాజ్ సెంటర్లు నిర్వహించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నా పాటించుకోవడం లేదు. అసలు ఇలాంటి సంస్కృతి హైదరాబాద్ వంటి నగరాల్లో కనపడితేనే ఏంట్రా ఇది అనుకునేవాళ్ళం. ఇప్పుడు జిల్లాలకు మండలాలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాలూకా పరిధిలోని స్పాలలో కొంత వ్యభిచారం జరుగుతున్నట్లు మరియు అసాంఘికంగా మసాజులు, రివర్స్ మసాజులు ఆ విధంగా చేస్తూ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారనే సమాచారం మేరకు మేము దాడులు నిర్వహించడం జరిగింది. ఈ ఒంగోలులో ఎక్కడైనా స్పాల్లో ఇలాంటి ప్రాస్టిట్యూషన్లు అవన్నీ నిషేధం. వీరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.